వెంకటేష్ అన్న కెరీర్ లో వరస్ట్ సినిమా అంటే ఇదే సినిమా. సూపర్ బాల్ స్టాక్స్ మామ ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తారు, ఈసారి మామ వచ్చిన మామ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసినారు. అండ్ అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పొచ్చు, శైలేష్ కొలను గారు మీకు దండం. అంటే అంత పెద్ద హిట్ కాకపోవచ్చు కానీ బట్ ఇట్స్ అగ్రెసివ్ మూవీ. 5 కి 3.5. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ లిటిల్ లాగ్ అనిపిస్తుంది. చెప్తున్నా సైంధవ మూవీ స్కూల్ కి వెళ్ళమంటే పిల్లలు అంటారు ఎల్లను ఎల్లను. యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు శైలేష్ కొలను. డైరెక్టర్ గారు మంచి మూవీ తీసినారు నిజంగా. ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ, సూపర్ గా ఉంది హీరోయిన్ రెహాను శర్మ. శర్మ విలన్ అయితే నిజంగా చెప్తున్నా నవాజుద్దీన్ గారు, నిజంగా చెప్తున్నా విలన్ అయితే క్రికెటర్ అంటే గుర్తొస్తాడు అజారుద్దీన్. విలన్ బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీన్. అబ్బా 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 నిజంగా చెప్తున్నా నా అబ్బా 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 అబ్బా. సినిమా ఇంట్లో తీరా చూస్తే 90 వెబ్ సిరీస్ చూసుకోరు అన్న, మళ్ళా అంత వరస్ట్ ఉంది సినిమా. అంత ఒక్క సీన్ కాదు కదా, ఒక స్క్రీన్ ప్లే ఏది బాగలేదన్న. నాకైతే సోది కొట్టిండు, స్టోరీ లైన్ అయితే నాకైతే పిచ్చిలేసిపోయి వచ్చేసిన నా బయటికి. నాకు ఒక్కటే మాట అనిపిస్తుంది ఏంటంటే వెంకటేష్ అన్న కెరీర్లో వరస్ట్ సినిమా అంటే ఇదే. అంత వరస్ట్గా తీసిన నాకైతే పిచ్చిలేసిపోయింది, చెప్పలేకపోతున్నా. ఓవరాల్గా సినిమా అయితే డొల్లా డొల్లా అంటే డొల్లా. వెంకటేష్ క్యారెక్టర్ అయితే సూపర్, మాజ ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే వేసిండో సూపర్ పర్ఫామ్ చేసిండన్న. ఆ క్యారెక్టర్కి తగ్గ న్యాయం చేసిండు, సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. వెంకటేష్ ఈ సినిమా తర్వాత ది బెస్ట్గా ఉన్నాడు. అంటే ఆల్రెడీ పెద్ద 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 సినిమాలు వచ్చినాయి కానీ ఈ సినిమాతో కొంచెం సెంటిమెంటల్గా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే బా అందరు చూడవచ్చు మామ. ఇక ఎన్నో ఇక ఏం చెప్పాలి నాకు మాట. సినిమా సినిమా ఓవరాల్గా సినిమా గురించి నేను చెప్తాను మామ, సినిమా సూపర్ మ్యూజిక్ బాగుంది. అసలు టైం తెలియలేదండి. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 8 ఇస్తాను. చిన్నోడి కంటే పెద్దోడు 8 కొట్టాడు అలా అని చెప్పలేను. అది కూడా బాగుంది కానీ ఇది ఇదేంటే డిఫరెంట్ యాంగిల్ చూసాము. చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారిని కొత్త యాంగిల్లో చూసాము. నిజంగా ఒక క్యూరియాసిటీ పెంచారు సార్ లాస్ట్ మూమెంట్ వరకు, ఏంటి ఎలా ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీలో. బెస్ట్ కమ్బ్యాక్ ఇన్ 2024. అసలు చాలా బాగుంది మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ. అసలు వెంకటేష్ గారు అయితే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఏడిపోచ్చింది. ప్రతి సీన్ ప్రతి షాట్ చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ కూడా. అండ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ అంతా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పొచ్చు, శైలేష్ కొలను గారు. మామ ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తారు, ఈసారి మామ వచ్చిన మామ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసినారు. ఈసారి అన్నమానే విన్నారు. సినిమా అయితే కొద్దిగా డైలాగ్స్ ఆ నవదీప్ ఉన్నాడు కదా ఆయన ఒక్కటే కొద్దిగా బాగా యాక్టింగ్ అనిపించింది. మిగతాదంతా అంత రొటీన్ అనిపించింది. స్టోరీ అయితే అంత హెవీగా అయితే లేదన్న. మామనే కోసం వచ్చినాను, ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుండే. యాక్షన్ సీన్స్ అయితే కొద్దిగా బాగుండేవన్న ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా అంత రొటీన్ అనిపించి ఎందుకు ఇట్లా తీసినా కామెడీ పరంగానే నవ్విస్తాడు అనుకున్నా వెంకీ మామ, కానీ ఇలా డిసప్పాయింట్. ఇది ఇంకా సంక్రాంతికి అయితే అనుమానే విన్నారన్న. ఇదైతే ఎక్కడ చూసుకోగానే అంతగా అనిపించలేదు. కొద్దిగా బోరింగ్ అనిపించి మళ్ళా గుంటూరు కాలం లాగానే అయితే ఉంది సినిమా అయితే. కొద్దిగా ఫ్యామిలీ ఆడర్స్ కొద్దిగా చూసారు, వైలెన్స్ సీన్స్ అయితే మరీ హెవీగా ఉండే పిల్లలు చూసేంత అయితే లేవు, మరి దారుణంగా ఉండేవి. సినిమా అయితే అంత లేదు, కొద్దిగా ఎవరెవరు అయితే పర్వాలేదు చూడవచ్చు. ఇంకా ఎవరు అన్నాను వెంకటేష్ యాక్షన్ కూడా చాలా బాగుంది. బేసిక్గా వెంకటేష్ మూవీస్ మాకు నచ్చుతాయి, బట్ ఇందులో కొంచెం అగ్రెసివ్ క్యారెక్టర్ చూడడానికి దొరికింది. ఫ్యామిలీ హీరో కొద్దిగా మిస్ అవ్వచ్చు కానీ బట్ దెన్ అగ్రెసివ్ ఇది ఉంది. అండ్ ఆ మూవీ రోల్ అలాంటిది హిట్ తర్వాత బాగుంది. మూవీ ఈజ్ వెరీ గుడ్. మీ ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు. అది చాలు మూవీ సాంగ్స్ ఉన్నాయి, దే ఆర్ ఆల్ లైక్ ఎమోషనల్ వర్డింగ్స్ ఉన్నాయి. అంటే అంత పెద్ద హిట్ కాకపోవచ్చు కానీ బట్ ఇట్స్ అగ్రెసివ్ మూవీ. ఇట్ వాస్ డిఫరెంట్ బట్ దెన్ ఈ జోన్రా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగా చేశారు వెంకటేష్ గారు. సీరియస్నెస్ అండ్ ఆల్ వాస్ వెరీ నైస్ అన్నమాట. చాలా బాగుంటుంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఉండింది. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. లైక్ వెరీ ఎమోషనల్ టచ్, షీఈస్ టూ క్యూట్ అండ్ వే వెరీ గుడ్.
బాగుంది. అంటే ఎవ్రీ రోల్ ఇస్ హ్యావింగ్ మేజర్ పార్ట్ అండ్ యూనో ఎవరు ఏది తక్కువ కాదు, ఒకళ్ళు హీరో ఒకళ్ళు హీరోయిన్ అలా ఏం లేదు, ఎవ్రీబన్ ఇస్ ప్లేయింగ్ దర్ ఓన్ మేజర్ రోల్స్. సాంగ్స్ చాలా బాగున్నాయి అండి, మీరు టచ్ అవుతారు ఐ కెన్ ష్యూర్ దాట్. 5 కి 3.5 మామూలుగా లేదు భయ్యా, చాలా బాగుంది. ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక డిఫరెంట్ లైన్తో కంటెంట్ అయితే చాలా బాగుంది, డైరెక్షన్ అయితే సూపర్ గా అనుకోవచ్చు. అలాగే డిఓపి అయితే హైలైట్ భయ్యా, నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ ఆ యాక్షన్ మూమెంట్లకి మాత్రం సూపర్గా ఇప్పించారు. అయితే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కోసాలకి ఏంటంటే మంచి డైలాగులతో యాక్షన్తో యాక్షన్ లైట్గా ఉండి సినిమా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కోసాలకి ఫుల్ యాక్షన్ మూవీ, ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ మూవీతో పాటు తండ్రి కూతుర్ల సెంటిమెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగుంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్యా కూడా చాలా బాగా చేశారు, వండర్ఫుల్ క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ ఉన్నారు. విలన్ కూడా ఒక కామెడీ వేతో విలన్ని చూపించడం చాలా బాగుంది. అంటే ఎప్పుడూ వెంకటేష్ గారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయని అయితే చూపించారు భయ్య, చాలా డిఫరెంట్గా ఉంది సినిమా. వెంకటేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా మనకి బ్యాడ్ యాస్ అసాసిన్ అన్నట్టు, ఒక మనకి హాలీవుడ్కి జాన్ విక్ ఉంటే మన టాలీవుడ్కి చైందా ఉన్నాడరా అని అన్నట్టు చాలా బాగా చూపిస్తారు. సంక్రాంతికి వచ్చే సినిమానా అంటే ఈ మధ్యన పండగ ఈ టైప్ ఆఫ్ సినిమాలే చూడాలి అని మేము చూడాల, బాగుంటే ఏ టైప్ ఆఫ్ సినిమా అయినా చూస్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్లో వచ్చింది కాబట్టి మూవీకి డిసడ్వాంటేజ్ అయ్యింది. అండ్ ఇప్పుడు చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బట్ కుడ్ బి బెటర్ అనిపించింది. అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ వెంకటేష్ గారిని డామినేట్ చేసి మరీ నవోద్గా యాక్ట్ చేశారు. అండ్ వెంకటేష్ గారి యాక్షన్ బ్యాలెన్స్ చాలా బాగా చేసిన, ఒక ఎమోషన్తో స్టార్ట్ అయ్యే మూవీ యాక్షన్ సైడ్ బ్యాలెన్స్ యాక్షన్ సైడ్ వెళ్తున్నప్పుడు వెళ్తున్నట్టు మళ్ళీ ఎమోషన్ వల్ల ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో ఇక్కడ ఇంత కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగుతున్న మూవీని ఎమోషన్ పెట్టడం వల్ల ఓవర్ ఎమోషన్ అయిపోయి కొద్దిగా ల్యాగ్ అనిపించేస్తుంది సెకండ్ హాఫ్. సినిమా చాలా బాగుందండి, సూపర్ హిట్ సినిమా. మీరు ఎన్నడూ ఏ సినిమాకి దీనికి పొంతన ఉండదు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, యాక్టింగ్ వెంకటేష్ బాబు యాక్టింగ్ ఎరక్ కొట్టేశాడు అంతే. మంచి హైలైట్ వెంకటేష్ యాక్టింగ్, మన నవజీత్ సిద్దికి యాక్టింగ్, ఇద్దరు చిత్త కొట్టేస్తారు. చాలా బాగుంది సినిమా. హిట్ 1లో వచ్చిన విలన్ ఉన్నాడు, ఇందులో ఇతను చేశాడు, అతని క్యారెక్టర్ అయితే సూపర్, అతను కూడా చాలా బాగా చేశాడు. సినిమా వేరే, స్క్రీన్ ప్లే వేరే లెవెల్ అండి, స్క్రీన్ ప్లే వేరే లెవెల్. థియేటర్లో కూర్చుంటే అన్నీ మర్చిపోయి సినిమా బాగుందని చెప్తారు సార్, అలా ఉంది సినిమా. నా విలన్ చాలా బాగా చేశాడు, విలన్ది స్పెసిఫిక్గా చెప్పాలి, చాలా బాగా చెప్పాడు. వెంకటేష్ గారు గత చిత్రాలు అన్నీ కానీ ఏంటంటే మనకి ఫ్యామిలీ ఆడియన్స్తో కనెక్ట్ అయి ఉంటాయి, కామెడీ అన్నీ ఉంటాయి కదా. ఈ సినిమాలో ఏంటంటే ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాడనమాట. అతనికి మామూలుగా ఏంటంటే ఒక ఇంజెక్షన్ 17 కోట్లు ఉంటుంది, ఆ 17 కోట్లు ఇంజెక్షన్ కోసం ఎలా పోరకాడు అనేది సినిమా అది ఇరగ తీశాడనే చెప్పొచ్చు బ్రో. అతనికి వెంకటేష్ గారు డైలాగ్ అని ఉందన్నమాట, ఈ సైన్వాన్ కానీ గెలికితే ఎవరినైనా కానీ చావును గెలికినట్టు అనే డైలాగ్ చెప్తాడు, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మెయిన్ హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారన్న తమిళ యాక్టర్, ఆయన కానీ వెంకటేష్ గారికి ఫ్రెండ్గా సపోర్టింగ్ రోల్ చేశారు, అది కూడా చాలా బెటర్గా ఉంది. విలన్ గురించి చెప్పాలన్నా విలన్ నవాజుద్దీన్ వచ్చేసరికి ఏంటంటే మన కామెడీ చేస్తూ ఉంటాడు ఫస్ట్ ఆఫ్ దాకా, కానీ ఇంటర్వ్యూల తర్వాత ఏంటంటే అసలు విలన్ అతను అనేది ట్విస్ట్ తెలుస్తుంది, అదొక అసలుకి మైండ్ బ్లోయింగ్ అనే చెప్పొచ్చు. బెన్ స్టోక్స్ అనే డైలాగ్ ఉంటుంది, అది బెన్ స్టోక్స్ ఏందనే మన క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది. మా వెంకీ గారు, మా వెంకీ మామ మొన్న కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు వెంకీ మామ అంటున్నారు, అది కూడా యాక్సెప్ట్ చేస్తామని. సో మా వెంకీ మామ, మేము ఓన్ చేసుకున్న వెంకీ మామ మూవీ వచ్చింది, మేము వెళ్ళాము, ఎంజాయ్ చేశాము, చాలా బాగుంది సినిమా. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఇది, అసలు ఎంత బ్యూటిఫుల్గా తీశారు శైలేష్ కొల్ను, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే అంత పెద్ద స్టార్ని హ్యాండిల్ చేయడం నాట్ అన్ ఈజీ టాస్క్. హిట్ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తర్వాత సైందవ్తో వచ్చి చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషనల్ సీన్స్లో వెంకటేష్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు, ఏడిపించేస్తారు, అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. అసలు ఇందులో కూడా పాపతో ఉండే ఎమోషన్ సీన్స్ కానీ, వేరే ఆస్పెక్ట్స్తో మనకి ఎమోషనల్గా కనెక్ట్ చేసిన విధానం కానీ, అక్కడ పడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలానే యాక్షన్ సీక్వెన్సెస్లో పడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది. నవాజుద్దీన్ సిద్దికే గారికి, వెంకీ గారికి, ఆర్య గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే తక్కువ స్క్రీన్ టైమే ఉన్నా కానీ ఆయన క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్, ఆయన క్యారెక్టర్కి జస్టిఫికేషన్ అనేది ఉంది కాబట్టి ఎవ్రీ క్యారెక్టర్ ప్లేడ్ సో బ్యూటిఫుల్లీ. ఈవెన్ ఫీమేల్ లీడ్స్ కూడా చాలా బాగా చేశారు, రొట్ట కామెడీ లేకుండా, ఓవర్ యాక్షన్ లేకుండా.